ఇన్సిడెంట్ మన వాడు పోయాడయ్యా. నువ్వు ఇన్సిడెంటే కదా, వెళ్ళి చూడు. నేను విన్సెంట్ కాదు లింగం అని మీకు ఎలా తెలుసు? అయ్యో ఏంటండి అలా మాట్లాడతారు? ఆ రోజు వికటానంద మీటింగ్ లో మిమ్మల్ని చూశాను. ఆ రోజు నుంచి నేను కూడా వికటానంద భక్తురాలయ్యాను. చూడండి. ఫైన్. బై ది వే మై నేమ్ రోస్మేరీ. జాగ్రత్త. రాబర్ట్ సన్ ఉన్నారు సార్, రండి. ఉన్నారు. 21 సెయింట్ మేరీస్ రోడ్ కదా. రండి. ఎస్ ఎస్. ఐఎమ్ రాబర్ట్ సన్. రాబర్ట్ సన్? ఎస్. మీరు ఆయన సన్? మరి ఓ మీ నాన్నగారికి మీకు ఒకే పేరా? రాబర్ట్ సన్. విలియమ్సన్. విలియమ్స్ నాట్ విలియమ్సన్. విలియమ్సన్. ఐఎమ్ లింగం. అబ్రహాం లింకన్. లింగం. ఎం సైలెంట్ సార్. మీకు మా నాన్నగారు తెలుసా? మీ నాన్నగారు ఈ పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చారు సార్. డెలివరీ తీసుకునేలోగా ఎక్స్పైర్ అయిపోయారు సార్. ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు? ఒక 7:15 ఒక 30 డేస్ అయిపోయింది సార్. నేను ఆర్టిస్ట్ నాకు విషయాలన్నీ గుర్తుంది. యూ బ్లడ్ ఇచ్చి మా నాన్నగారు 6 నెలల నుంచి కోమలో ఉన్నారు, ఎలా వచ్చి ఆర్డర్ ఇస్తారా? అదే కదా, కల్లా ఇచ్చిండొచ్చు కదా సార్. ఏమిటి వేళకొడవా, ఇవాళ శనివారం, మా నాన్న శవంతో పాటు నిన్ను పాతిస్తాను. శని వెళ్ళిపోతుంది. కానీ మనకు గుడ్ ఫ్రైడేలే కదా సార్. ఈ రోజు ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. స్టాప్ ఇట్ బిల్లీ. బిల్లనండి, మా నాన్న పెయింటింగ్ అడిగారని అబద్ధం చెప్పారు అంతే కదా. ఎందుకు అబద్ధం చెప్పారు తెలుసా? పేదరికం. సో వాట్? సో వాట్? పావర్టీ ప్లస్ హ్యాండిక్యాప్. చేతిలో కాళ్ళు పంచైనప్పుడు ఎలా పెయింటింగ్స్ వేసేవారో తెలుసా? మీరే చెప్పండి. సంతోషమా, ఒక హ్యాండిక్యాప్ ఇన్స్టాల్ చేసావే. మీ నాన్నగారు ఉంటే నిన్ను చీవాట్లు పెట్టేవారు. నీతో తర్వాత మాట్లాడతాను. రండి వెళ్తాం. రండి పోతాం. జరగండి, జాగ్రత్త. లింకమ్ ప్లీజ్ డోంట్ ఫైట్ అగైన్. థ్యాంక్ యూ. రోస్మేరీ, బాయ్ బాయ్ సిస్టర్. ఒరే లింగం, ఇప్పుడు నువ్వు మామూలు పెయింటర్వి, ఈ బోర్డు రాసిన తర్వాత ప్రపంచంలో నెంబర్1 పెయింటర్ అవుతావరా? ఏం చేస్తున్నావురా? బ్యావర్ చట్టినావా? ఓ బ్రషా. ఒరే నువ్వేం చేస్తావంటే పేరు రాసిన తర్వాత టైల్లో కొంచెం గ్యాప్ వదిలి. ఎందుకంటే నువ్వు ఒక మంచి బొమ్మ వేయడానికి ఛాన్స్ ఉన్నావుగా. అద్భుతమైన ఛాన్స్. ఒక అమ్మాయి బొమ్మ, ఒక చేతిలో బాటిల్, ఒక చేతిలో గ్లాస్, అలా మందు పోస్తున్నట్టు అదిరిపోవాలా. ఫిగర్ ఫారెన్ బాటిల్ లో ఉండాలా, ఇలా వచ్చి ఇలా వచ్చి ఆ తర్వాత ఇలా ఉండాలా, ఏ పదిరిపోవాలా. అసహ్యంగా మాట్లాడగలను సార్. అదేంట్రా ఇప్పుడు దాకా ఎంజాయ్ చేసి ఇప్పుడు అసే ఉంటున్నావు? అదంతా తెలియదు. ఫిగర్ చూసి కస్టమర్స్ పడిపోవాలి. అర్థమైందా? త్వరగా. వర్మ, వడ్డాది పాపయ్య, బాపు అలాంటి వాళ్ళు వేసే పెయింటింగ్స్ ఇష్టమా, లేక ఎంఎఫ్ హుసేన్, అంజలి మీనన్, వాసుదేవ్ ఇలాంటి వాళ్ళు వేసే మోడల్ పెయింటింగ్స్ ఇష్టమా? అది వీళ్ళు ఇష్టం అంటే వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళ ఇష్టం అంటే వీళ్ళ కోపం వస్తుంది. ఆ గొడవ మనకి ఎందుకంటే తరస్తంగా ఉండిపోలే. ఈ పెయింటింగ్ చూడడం ముందు పెయింటింగ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఇలాంటి పెయింటింగ్ చూడకూడదా? వెల్,
ఈ ప్యాంటోనిజం క్యూబిజం వీటి గురించి మీతో చాలా మాట్లాడాలి. ఆర్డర్ ఇవ్వండి, వెయిట్ చేస్తున్నాను. ఓకే, వన్ ఫలూడా వన్ కాసాటా. ఓకే, యు లైక్ పికాసో? అయ్యో వద్దండి, ఫలూడాతోనే కడుపు నిండిపోతుంది. ఇప్పుడే మీ విషయం అర్థం అవుతుంది. యు ఆర్ వెరీ ఫన్నీ. మీకేం ఇష్టం? ఫలూడా. కమ్ టు ది పాయింట్, మీకు మోడర్న్ పెయింటింగ్ సిస్టమా, ఓల్డ్ పెయింటింగ్ సిస్టమా? చెప్పనా, ఏం మాట్లాడుతున్నా టక్కున పాయింట్ వచ్చేస్తారు చూడండి, అది నాకు బాగా ఇష్టం. సత్యంగా చెప్తున్నాను, నాకు రెండు ఇష్టమేనండి. ఇలా మాట మార్చుకోండి, కరెక్ట్ గా చెప్పాలి. చిత్రంగా వర్ణాలని చిత్రించే మోడర్న్ పెయింటింగ్స్ పట్ల మీ అభిప్రాయం ఏమిటి? చిత్రం వర్ణం. ఇలా చూడండి, మీరు రోడ్లో వెళ్తున్నారు, ట్రాఫిక్ సిగ్నల్ పడింది, దాంట్లోనూ వర్ణాలున్నాయి. ఎరుపు వేస్తే ఆగాలి, పచ్చ వేస్తే వెళ్ళాలి, పసుపు వేస్తే వెయిటింగ్ లో ఉండాలి. ఇది గవర్నమెంట్ వాళ్ళ చట్టం. అది వదిలేసి మన ఇష్టానికి వెళ్ళామనుకోండి, పోలీసు వాళ్ళు టక్కున పట్టుకుని లైసెన్స్ ఎక్కడరా అంటారు, లేదంటే జెరాక్స్ తీసుకురాలేదేంటారా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళని కాస్త గమనించుకుంటే తప్పించుకోవచ్చు, లేదంటే చచ్చినట్టు మనం మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఆయన సవాల్ ఎక్స్ప్రెస్ లేదు చంపుతాడు. అందుకే అక్కనే అన్నారు, కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో, రోడ్లో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ రైట్. అంటే మోడర్న్ పెయింటింగ్స్ గొప్పవి కాదంటారా? అలా అంటారు ఏమిటంటే, మోడర్న్ థియేటర్స్ మించిన కంపెనీయే లేదండి. ఆలీబాబా 40 దొంగలు, గేవ కలర్ ఫస్ట్ కలర్ ఫిల్మ్ వచ్చిందా లేదా అంటే, ఎందుకంటే ఇప్పుడు మీ ముందు చాలా బ్రెడ్స్ తీసుకొచ్చి పెట్టి ఇందులో ఏది మోడర్న్ బ్రెడ్ అని అడిగితే చెప్పగలరా? అలాగే రావయ్యా ఏంటయ్యా లేట్ కసాట ఫలూడా. ఈ పెయింటింగ్ ఒకసారి ఎవరు తప్పు? నా తప్ప? ఇద్దరిది తప్పే. సారీ, పైనంతా పడిపోయింది, ఇక నేను కూడా లేవు, నేను వెళ్ళి వాష్ చేసుకొస్తాను, పట్టుకోండి. వాంట్ హెల్ప్? నో థాంక్స్. బాత్రూమ్ ఎటుంది? ఈ పక్క ఉంది బాత్రూమ్. నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో ఎన్నో మోడర్న్ పెయింటింగ్స్ చూశాను, కానీ ఈ లెవెల్లో మీనింగ్ఫుల్గా ఇంటలెక్చువల్గా ఉన్న పెయింటింగ్ చూడలేదు. సింప్లీ సూపర్. ఇంతవరకు ఎవరో యూజ్ చేయని ఓ కొత్త టెక్నిక్ని యూజ్ చేశాడు. సార్, ఇంత గొప్ప పెయింటర్కి తగిన గుర్తింపు లభించాలంటే ఒక స్పెషల్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేస్తే బాగుంటుంది సార్. ష్యూర్ ష్యూర్, తప్పకుండా అరేంజ్ చేద్దాం. అవును సార్. కానీ ఈ పెయింటర్ ఏ బ్రష్ యూజ్ చేశాడో అర్థం కావట్లేదే. నేను చాలాసార్లు అడిగి చూశాను సార్, అతను నవ్వేసి ఏముంది కాల్గెట్ బ్రష్ యూస్ చేస్తాడు. వాట్ ఈస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అవును ప్రొఫెసర్, ఈ పెయింటింగ్ ఆయిల్ పెయింట్ తో వేసిందా, వాటర్ పెయింట్ తో వేసిందా? ఆ రెండు కాదు, పెట్రోల్ ని డీజిల్ ని మిక్స్ చేసి దాంట్లో కూడా కొత్త టెక్నిక్ ని యూస్ చేశాడు. అవును, ఇదేమిటి కార్నర్ లో లింగం బొమ్మ వేసింది? ఏ, ఇట్ ఇస్ హిస్ నేమ్. లింగం? నేమ్ లింగం? ఓ, హౌ సింబాలిక్. ఒక వైట్ షాప్ బోర్డుకి నా బొమ్మ వేస్తావా? వాట్ ఏ షేమ్. నీ మీద కేసు పెట్టి నేను బోర్డు ఏడ్చకపోతే నా పేరు చాడికి కాదు. అయ్యో, ఏదో తెలియకు వేసాడు అమ్మా. నేను వదిలిపెట్టను. వదిలేమ్మా, వదలకండి. వదలమంటానండి, వదిలితే పడిపోతాను. మేడం, పెద్ద ఆయన దేమన్నారు? రే, ఈ బొమ్మ ఏమన్నా, ఓ అందమైన అమ్మాయి బొమ్మ ఏమన్నాను అంటే, ఈవిడ అందమైంది కాక కూరిపే. ఇప్పుడు వదిలేమ్మా. డబ్బు కోసం ఎవరి బొమ్మ అయినా వేసి ఒక లోకల్ స్పీకర్ అని అర్థమైంది. మేడం ప్లీజ్ నన్ను వదిలేండి. సారీ. ఎప్పుడు చూసినా సారీ అండి సారీ. ఒకే ఒకసారి నేను అడిగింది ప్లీజ్. కుదరదు,
ఇంత డీప్ గా లవ్ చేసుకుంటున్నావు, కుదరదంటే వెళ్ళావా ప్లీజ్? పక్కన ఎవ్వరు లేరు కదా, ఇంకా సిక్కేందుకు చెప్పొచ్చు కదా. 1 2 3 ఐ లవ్ యూ. అమ్మయ్యా ఇప్పటికైనా చెప్పావు. లింగా ఐ లైక్ యువర్ టచ్. ఇవన్నీ మీకు ఎలా వస్తాయి? కడుపు కకృతి. మీకు రామాయణం అంటే బాగా ఇష్టం రైట్? రైట్. కానీ కొంచెం లెఫ్టిస్ట్ లో మాట్లాడతారు. సరే లెఫ్ట్. యు ఆర్ వెరీ ఫన్నీ. వెరీ బెర్రే. రాముడు, రాముడి పక్కన ఉడతా. ఉడత పక్కన ఎవరు? జాంబవంతుడా? ఇవన్నీ మీకు ఎలా కనపడుతున్నాయండి? నాకు మాత్రమే కాదండి, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళకి తెలిసిరాలి. మిగతా పెయింటర్స్ అందరూ కేవలం సంతకం చేస్తారు, కానీ మీరు మీ హస్తవాచితో అద్భుతంగా వేస్తారు. మీరు వేసే స్టైల్ ని బట్టి మీ పెయింటింగ్ ఏమిటో ఇట్టే పట్టేయచ్చు. ఏంటండి ఇది పనికిమాలిన విషయాలని? హస్తవాసి, కలర్, పెయింటింగ్, పోలీసులు అని వేరే ఏదైనా మాట్లాడుకోవచ్చు కదా. ఓకే, విల్ టాక్ అబౌట్ పెయింటింగ్ టెక్నిక్స్ అండ్ మోటివ్. మళ్ళీ మొదలెట్టారా? మీకు బోర్ కొడుతుంది కనుక నేనేం అడిగినా చెప్పడం లేదు, కానీ నేనెలా కాదే చాలా విషయాలు తెలుసుకోవాలి. లింగం, ఏంటి మీరు బ్రష్ వాడకుండా చేత్తో పెయింటింగ్ వేస్తారు, ఏ ఎఫెక్ట్ కోసం? ఒక ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కోసం. లింగం ఏంటండి, మొదట్లో టవల్ తో దుడిచేవాడిని, ఇప్పుడు చేతితో దుడుస్తున్నాను, అంతే. మీరు చేయి పట్టుకోండి. టవల్ ఫర్ టెక్స్చర్ రైట్? లెఫ్ట్. వేళకొండ లాంటి రైట్? రైట్. ప్లీజ్ చెప్పండి. ఏం చెప్పాలంటారు? నేను ఎందుకు చేతితో పెయింటింగ్ చేస్తానని తెలియాలి అంతే కదా. దీనికి ఎందుకు ఇంగ్లీష్ లో మాట్లాడినా ప్రాణం తీస్తున్నారు? ఇదేం కొత్త టెక్నిక్ కాదండి, రాముడి కాలం నుంచి ఉంది. రాముడు లంకకి ఎలా వెళ్ళాడు? అది హనుమంతుడు తెలుసండి. తెలుసు కదా, బ్రిడ్జ్ కట్టి వెళ్ళాడు. అప్పుడు ఉడత ఏం చేసింది? హెల్ప్ చేసింది. తనకి రాముడు ఏమన్నాడు? థాంక్స్ అన్నాడు. ఆ కాలంలో ఇంగ్లీష్ ఎక్కడుంది? ప్రేమతో ఉడతను చేతిలో తీసుకుని ఒళ్ళు నిమిరాడు. అంతవరకు బూడిద రంగులో ఉండే ఉడత ఆ రోజు నుంచి వీపు మీద 3 గీతలతో ఈ రోజు వరకు తిరుగుతూనే ఉంది. ఐ లైక్ యువర్ టచ్. దాని వదిలేండి, మన గురించి మాట్లాడండి. దాని గురించి చెప్పలేదు, దేని గురించి చెప్పాను? అయ్యో, ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. అది వదిలేసి దొంగ తిరుగుడు రామాయణం మాట్లాడుతూ కూర్చున్నారు.